బీజేపీ వైపు ఉంటాయంటారా? టీడీపీకి టీఆర్ఎస్ ఎట్లుంటుందమ్మా? ఇంపాసిబుల్. అది టీడీపీకి కాంగ్రెస్ కు మొన్న పోయిన 2018 లో కలిసి అలయన్స్ పోటీ చేశారు, ఓడిపోయారు, అది డిఫరెంట్ థింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అనే తెలంగాణ పదాన్ని నిషేధించుకున్నది. ఏ తెలంగాణ పదాన్ని మీద, తెలంగాణ ఆకాంక్షల మీద, తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని పెట్టి ఉద్యమం నడిపింది టీఆర్ఎస్ ఒక పార్టీ ఒకటే కాదు, తెలంగాణ ప్రజలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు, తెలంగాణ స్వచ్ఛంద ఎంతో మంది, లక్షలాది మంది, కోట్లాది మంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారంలోకి మళ్ళీ రామేమో అని భయంతో మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ ని రగిలిస్తూనే మేము జాతీయ మా ముఖ్యమంత్రి గారు రేపు ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటే అనుకొని ఆ బూచి చూపించి ఇక్కడ ఓట్లు వేసుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి ఒక లక్ష్యం. అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది మరి కాలమే చెప్పాలి. తెలంగాణ పదాన్ని తెలంగాణ ఒక్క నిమిషమ్మా, నేనేమంటున్నామ్మా, తెలంగాణ పదాన్ని నిషేధించుకున్నటువంటి పార్టీ ఇంకా తెలంగాణ గురించి ఏం మాట్లాడుతుందమ్మా? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ నినాదాన్ని వదిలేసుకున్నారు కదా వాళ్ళు. ఇవాళ భారత రాష్ట్ర సమితి అయింది. భారత రాష్ట్ర సమితి ఆంధ్రలో పోటీ చేస్తామని అంటున్నారు, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం అంటున్నారు. అప్పుడు జాతీయ పార్టీలు అన్ని కూడా వచ్చి ఇక్కడ పోటీ చేస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నాకు తెలిసి జాతీయ పార్టీ, వాళ్ళు జాతీయ పార్టీని ప్రకటించుకున్నారు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో తెలంగాణలో పోటీ చేస్తే ఎవరు కాదంటారమ్మా? వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి, ఎంత ఆదరణ ఉంటుంది, ప్రజల్లో ఉన్న ఆదరణ ఏందన్న డిఫరెంట్ థింగ్. పోటీ చేయడంలో ఎవరు కాదన్నారు కదా, డెమోక్రసీది, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. రేపు తెలంగాణలో ఎంతవరకు ఆదరణ ఉంటుంది అనేది కాలమే చెప్పాలి. బీజేపీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకోకర్లేదండి. ఆల్రెడీ వాళ్ళకి రావాల్సిన ఓటు బ్యాంక్ ఉంది, 2 సీట్లు ఆల్రెడీ గెలిచున్నారు. ఇక్కడ గత ఎలక్షన్ గెలిచారు, ఇప్పుడు ఎన్ని ఎలక్షన్ ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటున్న పార్టీ కదా. లక్ష్మి గారు, విఠల గారు, దయచేసి లక్ష్మి గారు, దయచేసి విఠల గారు ఒక ఒక మాటని విత్డ్రా చేసుకోవాలండి. తెలంగాణ ఉద్యమంలో అదే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీకి 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. తెలంగాణ సాధించుకున్న తొలి రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు మేము కలిసి పోటీ చేస్తే 15 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది, 5 స్థానాలు మీరు గెలిచారు, 23% ఓటు బ్యాంకు మాకు వచ్చింది. ఆ తర్వాత 2018లో 2 విడత జరిగినటువంటి ఎన్నికల్లో మీకు 1 సీట్ వచ్చింది, మాకు 2 సీట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలోనే ఆనాడు తెలంగాణ నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ మీదకి ఏ విధంగా దూకి పేపర్లు చించి ఇసిరేసి మొత్తం శాసనసభను అతలాకుతలం చేశాడు. ఆనాడు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించారన్న విషయాన్ని దయచేసి విఠల గారు గుర్తు చేసుకోవాలి. నేనేమంటున్నంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో 2004 వరకు తెలంగాణ ఉద్యమం, 2001 అంటే రాజకీయ పోరాటం, తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి ఉంది? 69 ఉంది, 86 ఉంది, 96 రాజకీయ పోరాటం ప్రారంభమైంది 2001 కేసీఆర్ గారి నాయకత్వంలో. 2001-2004 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ రోజు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రమైనటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత వరుసగా 2009లో ఓడిపోవడం టీడీపీ తెలంగాణలో, అటు ఆంధ్రాలో కూడా ఓడిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ టీడీపీ అస్తిత్వం కోల్పోయిందని నేను చెప్తున్నా. మీరు చెప్పినటువంటి ఇప్పుడు పేర్లు ఎవ్వరు కూడా మీ పార్టీలో లేరు. మొన్న చివరిగా ఎల్ రమణ ఉన్నాడు, ఎల్రమణ టీఆర్ఎస్ లో చేయారు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మా బీజేపీలో ఉన్నారు. అంటే మీ నాయకులందరూ ఎక్కడికో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీ అస్తిత్వం ఏందని నేను అంటున్నాను. అంతే, రేపు మీరు బలపడతారా? మళ్ళీ ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏమైనా స్నేహం చిగురిస్తుందా? ఏమైనా జరగొచ్చేమో మరి. తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ మా పార్టీ తీర్మానం ఏందమ్మా? మేము ఏ రాజకీయ పార్టీతో అయితే ఇప్పటికైతే మాకు ఆలోచన లేదు. ఏదైతే అలయన్స్ ఉండకూడదని మా పార్టీ తీర్మానం. ఆంధ్రాలో ఏమవుతుందో మేము చెప్పలేము. పార్టీలకు ప్రాంతాల వారీగా నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి మాకు ఇప్పటికిప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తు లేదు, మన మునుగోడలో కూడా లేదు, భవిష్యత్తులో ఉండదని మేము ఆశిస్తా ఉన్నాం. రైట్ అండి. రాజకీయ
మీకు తెలుగుదేశంతో పొత్తు ఉంటే నాలుగు స్థానాలు వస్తాయి, తెలుగుదేశంతో పొత్తు లేకపోతే కనీసం ఓటు స్థానం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఓటు బ్యాంక్ అంతా తెలుగుదేశం ప్రాపర్లీ బీజేపీ యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. చెప్పండి వన్ మినిట్. ఏ పొత్తు లేకుండా మేము దుబ్బాకలో గెలిచాం. ఏది ఈ మధ్య కాలం వినండి సార్, వినండి సార్, ఈటల రాజేంద్ర గారు ఖచ్చితంగా గెలిచే నేపథ్యం మా నాగార్జున సాగర్ ఏమైంది. నేను చెప్తున్నాను సార్, మీరు ఏ పొత్తు లేకుండా మేము దుబ్బాకలో గెలిచాము, ఏ పొత్తు లేకుండా తెలంగాణ సామాజిక వర్గం కోసం నిలబడ్డా ఆయన ఇండిపెండెంట్ ఈ బీజేపీ ప్రస్థానం ఇక్కడ తెలుగుదేశం ఆయనలో నాలుగైదు సీట్లు బీజేపీ ఓటు టీడీపీ ఓటు బ్యాంక్ ఎప్పటికప్పుడు మాకేదో సంబంధం మాట్లాడితే కుదరదే కుదరండి. మీరు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు కదా, నాకు అవకాశం ఇవ్వాలి కదా. మీరు క్వశ్చన్ చేయడం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడను. నేనేమంటున్నంటే తెలంగాణ తెలుగుదేశం బీజేపీ వల్ల హైదరాబాద్ లో అంతో ఇంతో తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి హైదరాబాద్ లో బీజేపీ 48 సీట్లు పెట్టి గెలుచుకున్నాం. మీ అలయన్స్ ఉందా మీతోటి తెలుగుదేశం పార్టీ? మీరు ఎన్ని సీట్లు గెలిచారు కార్పొరేటర్స్? ఒకటో రెండో టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తే ఈ ఉపద్రవాన్ని పరిరక్షించారని చెప్పి మీ బండి సంజయ్ గారు కారు కారు ఇల్లుకి ఇల్లు బండికి బండి ఇస్తానని చెప్తే భ్రమించి వేశారు మీకు. అక్కడ జరిగిన నెక్స్ట్ ఒక ఉపఎలక్షన్లో ఇమీడియట్ గా మీ రామచంద్రరావు గారు చేసిన దాష్టికానికి ఎవరు గెలిచారు చూడండి, కాంగ్రెస్ గెలిచింది. అక్కడ మీరు పోటీ చేయండి సార్, ఆ చేస్తాం టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. లక్ష్మి గారు, జీవన్ గారు చెప్పండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుంది అని చెప్పేసి నేను గత సంవత్సర కాలంగా మీ మీడియా ద్వారా కావచ్చు, అనేక సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదు మా పార్టీ అంతర్గతంగా జరిగేటటువంటి మీటింగ్ లో కావచ్చు, చాలా స్పష్టంగా కుండబొద్దలు కొట్టినట్టు చెప్పు మాట్లాడుకుంటున్నాం. మేము ఆ రకంగా క్యాడర్ ని ఇప్పటి వరకు ఆ భరోసా ఇస్తూ కాపాడుకుంటూ వస్తున్నాం. మీరు అన్నట్టు కొంత నాయకత్వ లోపం, ఇప్పుడు విఠల గారు చెప్పినప్పుడు ఆ నాయకత్వం మొత్తం కూడా ఇవాళ వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం టిఆర్ఎస్ లోకో బీజేపీలోకో పోయినట్టు వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే పుట్టి తెలుగుదేశం పార్టీలోనే పెరిగి పెద్దయ్యి ఇవాళ ఆ పార్టీకి ద్రోహం చేసి వాళ్ళ స్వార్థం కోసం వివిధ రాజకీయ పార్టీలో అధికార దాహం కోసం చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ సమాజానికి రెండో స్వాతంత్రాన్ని ఇచ్చింది, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసినటువంటి నమ్మకం, విశ్వాసం, గౌరవం ఈ పార్టీ అన్నా ఈ జెండా అన్నా తెలంగాణ సమాజంలో ఇప్పటికీ ఉంది, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నాయకుల్ని తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం. జీవన్ రెడ్డి గారు టీడీపీ అంశం అలా ఉంచితే మీరు అన్నట్టుగా నిజంగానే తుమ్మల గారు ఇటు వస్తారా, లేదంటే మునుగోడులో బీజేపీకి సపోర్ట్ ఇస్తుందా? కొంచెం అంటే బ్యాలెన్స్డ్ గా టీడీపీ వ్యవహరిస్తూ రేపు మరి ఏదో ఒక పార్టీతో అలయన్స్ తో ఏమైనా తెలంగాణలో పర్టికులర్ గా ముందుకెళ్తుందా? ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీయా? నిజానికి ఉండడానికి కూడా మీరు ఇద్దరు మధ్యలో ఉన్నారు కాబట్టి ఇద్దరు మధ్యలో ఎటువైపు వెళ్తుందో టీడీపీ చూద్దాం. అదలా ఉంచితే వాసుదేవరెడ్డి గారు, మునుగోడు ఎన్నికల ఈ తరుణంలో మీరు చూపించిన ఈ ఎవరిని కొనుగోలుకు సిద్ధమైన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగింది అంటే ఇప్పటి వరకు ఎవరో అక్కడక్కడ మాట్లాడడం, ఏదో ఆడియోలు రావడం, ఇంతే తప్పితే ఇంతకు మించి ఏం జరగడం లేదు. ఏంటి ఇంకా 3వ తారీఖున ఎన్నికలు అంటే ఈ లోపుగా ఇంకేదైనా వీడియో ఏమైనా బయటకు రాబోతుందా? డెఫినెట్లీగా వస్తుందండి. నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది, నలుగురు ఎమ్మెల్యేలను చూపిస్తూ ఇది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, అక్కడ విచారణ కొనసాగుతా ఉన్నది, దాని మీద వాళ్ళు ఆల్రెడీ జైలుకు పోయిన స్వాములు, ఎవరైతే కొనుగోలుకు వ్యవహారం మధ్యవర్తిత్వంగా ఉండి నడిపిన స్వాములు, ముగ్గురు స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సెంట్రల్ జైలుకి పోవడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నది విషయాలు చెప్పేది, నేను సందర్భాన్ని బట్టి చెప్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న సభలో ప్రకటించడం జరిగింది. ఇవాళ అదొక అంశం అయితే, రెండో అంశం ఇప్పటిదాకా మీరు డిబేట్ చేసిన టీడీపీ అంశం కావచ్చు, లేదా ఇక్కడ బీజేపీ కావచ్చు, 100% టీడీపీ 100% బీజేపీ తోటే ఉంటుందండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని మాట్లాడిన సందర్భంలో కూడా పోయి కలిసి సందర్భంలో కూడా చూసినాం మనం, మునుగోడులో కూడా ఇంటర్నల్ గా టీడీపీ గారు ఇక్కడ ఉన్నదే తక్కువ. వాస్తవంగా ఆ టీడీపీ నుంచి జీవన్ గారు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మొత్తం చచ్చిపోయింది మొత్తం టీడీపీ అంతా కూడా అన్న
నాయకులు లేని నావా లెక్క టీడీపీ తెలంగాణ ప్రాంతంలో ఉంది. సరే పుంజుకుంటే మంచిదే, వాళ్ళ వాళ్ళ కార్యాచరణ వాళ్ళకు ఉంటే మంచిదే. ఎవరైనా ఇక్కడ డెమోక్రసీ కావచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా ఆ ప్రజాక్షేత్రంలోకి రావచ్చు, దాని విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. అయితే రెండో విషయం, మూడో విషయం ఏంటి అంటే, ఇవాళ మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇలా చర్చ జరగాల్సింది, పోటీ చేస్తున్న పార్టీలు ఈ ప్రజలకి ఏం చేసింది. ఇవాళ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా, ఇప్పుడు ఇప్పటిదాకా విఠల్ గారు చెప్పారు ఉద్యమ నాయకుడు, తాను ఉద్యమ సందర్భంలో తనతో పాటు కూడా మీకు కలిసి పనిచేశాము, మాకు అనేక క్లాసులు కూడా తీసుకున్నారు విఠల్ గారు. అప్పుడు ఆ గ్లిట్కర్ కమిషన్ కు సంబంధించిన అనేక అంశాలపైన ఆనాడు మాకు క్లాసులు కూడా తీసుకున్నారు. అయితే ఇవాళ దుబ్బాక హుజరాబాద్ అని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ఇవాళ దుబ్బాకలో ఇవాళ బీజేపీ అక్కడ ఉన్న కాంగ్రెస్ అంతా కూడా కలిసి అలయన్స్ లేకుండా ఇంటర్నల్ గా సపోర్ట్ చేశారు. ఇలా హుజరాబాద్ లో ఈటల రాజేంద్ర గారికి స్వయంగా డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ చంపిందే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టి గతంలో 60,000 ఓట్లు వస్తే 3,000 ఓట్లు వచ్చినాయి మొన్నటిసారి ఉప ఎన్నికలు జరిగినప్పుడు. అంటే అక్కడ లోపాయికార ఒప్పందం పెట్టుకొని పనిచేశారు. ఇలా మునుగోడులో కూడా అట్లాంటి ఫలితాలు వస్తాయని వాళ్ళు భావిస్తా ఉన్నారు. కానీ మునుగోడు ఒక ప్రత్యేకంగా జరుగుతున్న ఎన్నిక ఇది. మునుగోడు ఎందుకంటే చాలా సందర్భాలలో మా నాయకులు కూడా చెప్పారు, ఇవాళ దేనికైనా ఒక ఎన్నిక రావాలంటే ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఇలా రీజన్ లేని ఎన్నిక ఇలా మునుగోడులో జరుగుతూ ఉన్నది, కారణం లేని ఎన్నిక ఇది. రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్లకు అమ్ముడు వేయండి స్వయంగా వారే ఒక టీవీ ఛానల్ ఒప్పుకున్నారు. రాజదేవరెడ్డి గారు ఒక విషయం అడుగుతాను నేను, మీరు ఈ మాట అన్నారు కాబట్టి, హుజూరాబాద్ ఎన్నికలు జరిగే సమయంలో అసలు హుజూరాబాద్ ఎన్నికలు ఎందుకు వచ్చాయి అంటే ఎందుకు వచ్చాయి? హుజూరాబాద్ ఎన్నికలు జరగడానికి ఆయన మీద ఒక ఆరోపణ వేసి ఈటల రాజేందర్ గారిని బయటకు పంపడం వల్ల వచ్చాయి. ఆ క్రమంలో కౌశిక్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారు అయితే మొత్తం అక్కడే తిష్ట వేసి ఈ దళిత బంధు లాంటి కొత్త పథకం తీసుకొచ్చి ఎవరింటికి ఏ రోజు ఎన్ని ప్యాకేజీలు వస్తాయో ఏ పార్టీ తీసుకొచ్చి ఎవరిస్తారో తెలియకుండా వచ్చిన క్రమంలో అందరి ఎమ్మెల్యేల మీద కూడా మా నియోజకవర్గానికి కూడా బై ఎలక్షన్స్ వస్తే బాగుండు అని తెలంగాణ నియోజకవర్గాలు అన్ని భావించిన పరిస్థితి. ఎందుకంటే డబ్బులన్నీ హుజూరాబాద్ కి వెళ్ళిపోతున్నాయి అని కరెక్ట్ గా 1 ఏడాది క్రితం జరిగిన ఎన్నికలు ఇదే సమయానికి రిజల్ట్ వస్తున్నట్టుంది. నవంబర్ టైంకి ఆ సమయంలో నవంబర్ 2కి రిజల్ట్ వచ్చింది, అప్పటి వరకు కరెక్ట్ గా 1 ఏడాది క్రితం అదే జరిగింది. అంటే ఏమైనా మరి మునుగోడు ప్రజలు కూడా డిమాండ్ చేస్తారేమో మాకు కూడా డబ్బులు రావాలి అంటే బై ఎలక్షన్ రావాలని తప్పండి. తప్పు మునుగోడు ప్రజలు డిసైడ్ చేయలేదు, అది అనుకోలేదు. ఇలా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసం పోయాడనేది స్వయంగా మునుగోడులో ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. నేను 20 రోజులు అయితే అది ప్రజెంట్ కూడా మునుగోడులో ఉండి నేను టీవీ చర్చల్లో పాల్గొంటా ఉన్నాను. ఇప్పటికి 20 డేస్ నుంచి ఇక్కడనే తిరుగుతా ఉన్నాం ప్రజాక్షేత్రంలో. ఇలా హుజూరాబాద్ కు దుబ్బాకకు మునుగోడుకు పోల్చొద్దండి. హుజూరాబాద్ ప్రత్యేకంగా ఆత్మగౌరవం కోసం ఆయన ఏదో పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిండు, మంత్రి పదవి నుంచి తప్పియడంతో తనేదో నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని వెళ్ళిపోయింది తప్పితే అక్కడ జరిగిన ఎన్నికను ఇక్కడ జరిగే ఎన్నికకు పోల్చొద్దండి. ఎందుకంటే అది ప్రత్యేకంగా దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ ఇంకొకటి అవినీతి పాల్పడ్డాడని ఆ చర్చకు పోతే లక్ష్మి గారు ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా హుజూరాబాద్ ని మునుగోడుని ఇంటర్లింక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా అడిగిన దాన్ని దుబ్బాకలో ఏ మాత్రం అభివృద్ధి జరిగిందండి? మరి ఇప్పుడు హుజూరాబాద్ లో సంవత్సరం అవుతుంది కదా గెలిచి ఈటల రాజేందర్ గారు ఏం అభివృద్ధి చేసిండు అక్కడ? రేపు ఇక్కడేం జరుగుతుంది? ఇంకో సంవత్సరం అయితే సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఈ ఏడాది నుంచి ఏ అభివృద్ధి జరగలేదంటారా? ఏం జరిగింది? ఏం చేసిండు నియోజకవర్గాల్లో మీరు అభివృద్ధి చేయరా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు చేయలేమండి? ఎందుకు అత్తలేమండి? బ్రహ్మాండంగా మునుగోడులో బ్రహ్మాండంగా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ బ్రహ్మాండంగా అనేక పథకాలు అమలు చేసిన దళిత బంధు ఇచ్చిన 100 మందికి ఇక్కడ ఈ కాన్సెస్ లో దళిత బంధుతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందినాయి, కళ్యాణ లక్ష్మి అందినాయి, రైతు బంధు అందుతా ఉన్నది. దాదాపుగా 73,000 మందికి రైతు బంధు అందుతా ఉన్నది, 43,000 మందికి సంక్షేమ పథకాల ఆసర పథకం ద్వారా ఆ పెన్షన్ అందుతా ఉన్నది, ఆ రైతు బీమా అందింది 1200 మందికి, అనేక పథకాలు ఇక్కడ అమలైతే ఉన్నాయండి. ఎక్కడ మలకాపూర్ లో బ్రహ్మాండంగా